ఆత్మకూరు మున్సిపల్ కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి నేటి నుండి సమ్మెలోకి వెళ్ళినట్లు ఆత్మకూరు జేఏసీ నాయకులు తెలిపారు. కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు కనీస వేతనం 21,000 ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కాలరాసి చట్టాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఆత్మకూరు మున్సిపల్ జేఏసీ నాయకులు నాగరాజు నాగేంద్ర ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు వామపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఉద్రతం అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఎస్సి ఈరోజు నిరవధిక సమ్మె చేస్తున్నది. రాష్ట్ర పిలుపు మేరకు చేస్తుంది. కార్మికుల సమస్యలపై ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఒక ప్రభుత్వం కూడా కార్మికులకి అనుకూలంగా సహకరించిన పాప అనుకోన ప్రస్తుతం ఇప్పుడుండే ముఖ్యమంత్రి పాదయాత్రలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తాను, వారికి రావాల్సిన బకాయిలను మొత్తం ఇవ్వడం జరుగుతుంది అనని ఏదేదో ఆయన మడవం తిప్పను మాట తప్పను అనని ఒక ప్రచారం ఒకటి చేసుకుని వెళ్ళాడు. కానీ అది కమిటీ వేసి 3 సంవత్సరాల నుంచి అది కాలయాపన ఉంది. కానీ ఆ కమిటీ ఉందా లేకపోతే ఏమైపోయింది అని కూడా ఇప్పటికీ తెలియకుండా ఉంది. మరి ఎంతకాలం చూస్తే కార్మికులు కావున ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై స్పందించి ప్రజా సంఘాలు వామపక్షాలు అందరూ కలగితో సంఘీభావంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు 11వ తారీఖున సమ్మె మొదటి రోజు. ఈ మొదటి రోజు మున్సిపల్ కార్యాలయం నుంచి సత్రం సెంటర్ వరకు నిరసన కార్యక్రమం ర్యాలీగా రావడం జరుగుతుంది. సోదరులారా, మనము మున్సిపాలిటీ కార్మికులుగా ఈ సమ్మె పిలుపుకి గత 4-5 నెలల నుంచి మేము సమ్మెలోకి పోతాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సమ్మెకి 10 రోజులకు ముందు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మున్సిపాలిటీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చి 10 రోజులు అయితే ఇవాళ కూడా పాలకవర్గం కానీ అటు ఈ మున్సిపాలిటీ ఆఫీసర్లు కానీ ఎవరైతే కూడా ఈ సమ్మెలో కార్మికులు పోతారంటే ఇవాళకి కార్మికులను పలకరించి మాట్లాడిన సంఘటన లేదు. ఇవాళ రాష్ట్రంలో ఏఐటీసీ అయితేమి సిఐటి అయితేమి రెండు కలిసి జాయింట్ యూనియన్గా ఏర్పడి ఒక యూనియన్ ఈ సమ్మెకి పిలిపించడం జరిగింది. ఎందుకంటే మనం గత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 ఏళ్ళయింది. ఆయన ఎప్పుడైతే మేము అధికారంలో వస్తాను నేను వస్తానే ఆయన పాదయాత్రలో నేను వస్తానే అవుట్ సోర్స్ కార్మికులందరినీ నేను పర్మిట్ చేస్తానని చెప్పిండు. అయితే దాని తర్వాత ఆయన వస్తానే 6 వేలు అయితే కార్మికులు పెంచడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులకి అవతల 6 వేల్లో నుంచి 3,000 రూపాయలు అదే ఎల్తో 6 వేలు పెంచడం జరిగింది. దాంట్లో నుంచి 3,000 రూపాయలు మళ్ళా తీసుకోవడం జరిగింది. అందువల్ల కార్మికుల విషయం అయ్యా కార్మికులు బాగా పనిచేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులు అదే కార్మికులు పనిచేస్తారు అని చెప్పి పొగుడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ కూడా ఆయన మున్సిపాలిటీ కార్మికులు కాళ్లు కడిగి నెత్తిన తల్లుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఈ రకంగా జరిగి కార్మికులు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఈ మధ్యకాలంలో మనకి సత్యవాలంలో ఉన్న కార్మికులు వాళ్ళకి ఈ మధ్యకాలం పర్మిట్ కూడా చేసిండ్రు. కానీ పర్మిట్ చేయమని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే అవుట్ సోర్స్ కాంట్రాక్టులు అందరూ పర్మిట్ చేయమని చెప్పినాం. అంటే మున్సిపాలిటీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి పర్మిట్ కోసం చూస్తుంటే వాళ్ళు చేసే పనేంది? నిన్న కాకుండా మొన్న
ఇక్కడ మన గుంటూరులో జరిగిన పేను సమావేశంలో లక్షల ఇస్త్రాకులు పారేశారు. లక్షల మంది వచ్చారు. ఇస్త్రాకులన్నీ గ్లాసులన్నీ ఎక్కడంటే అక్కడ పారేశారు. ఇవన్నీ తీసేసి శుద్ధం చేసేదానికి ఎంతమంది కార్మికులు పని చేశారు. కానీ వాళ్ళు ఎంత పని చేశారు, వాళ్ళ టైం ఎక్స్ట్రా కూడా చేశారు. ఆ రకంగా కార్మికులు పని చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో పర్మిట్ అయ్యింది కదా, మున్సిపాలిటీ కార్మికులను పర్మిట్ చేస్తామని చెప్పారు కదా, ఏమన్నా వాళ్ళ మాట పట్టించుకున్న ఘటన లేదు. ఇచ్చిన జీతాలను కూడా పట్టేసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనకు బొత్స సత్యనారాయణ మున్సిపాలిటీ కార్మిక లీడర్ ఆయన, అయితే ఆయన చైర్మన్ మినిస్టర్ అయితే ఆయన మనకేం చెప్పారంటే 21,000 జీతం ఇస్తామని చెప్పారు. కానీ మనకు 15,000 జీతం ఇస్తూ మనకి హెల్త్ అలయన్స్ 6,000 ఇస్తూ 21,000 ఇస్తామని చెప్పారు. ఈ 15,000లో కూడా ఎప్పుడన్నా సెలవు పెట్టాం అనుకో, సెలవు ఖచ్చితంగా పట్టేసుకొని మనకు చేతికి 10,000 వస్తాయి. అందువల్ల హెల్త్ అలయన్స్ కూడా పట్టుకొని కార్మికుల్ని మళ్ళా ఇలా ఇవాళ పెరిగిన రేట్లు ఏంది, నిత్యావసర రేట్లు ప్రత్యేకంగా పెరిగిపోయినాయి. ఈ దశలో వాళ్ళ జీతం పట్టుకోవడం అంటే దుర్మార్గమా కాదా? అందువల్ల కార్మికులు ఎన్నోసార్లు చెప్పి సమ్మెకు పిలిపించి కార్మికులు ఈ రకంగా చేస్తే మేము ఒక పక్క మేము సమ్మె పిలిపిస్తున్నామని చెప్తే కూడా ఎవరితో కానీ కార్మికులతో కానీ కార్మికుల లీడర్స్తో కానీ ఎవరితో కూడా సంప్రదింపులు నడపకుండా ఇవాళ మేము సమ్మెలోకి పోతే అయ్యా మీరు 10 మందిని పంపించి మేము మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇవాళ కార్మికులు ఒత్తిళ్ళకి లోపడి ఎవరు పోయే కార్మికులు లేరు. ఎందుకంటే రకరకాలుగా వెళ్ళి అయ్యా మేము వేరే పోటీ కార్మికుల్ని దించుతాము, మీరు ఈ రకంగా కానీ మీరు సమ్మెలోకి పోతే అనేది కూడా ఒక పక్క చెప్తున్నారు. కానీ మేము ఏదైనా సరే ఇక్కడ కార్మికులు అన్నిటికీ ఎదుర్కొని వాళ్ళకున్న కష్టాలు చెప్పుకొని ఎదుర్కొని వాళ్ళకి అందరికి మద్దతు ఇస్తాం. ఆ మద్దతు అందరు నిలబడి గట్టిగా సమ్మెలో ఉంటాం. అంతేకాకుండా దీన్ని కానీ ఇంకా అంతా వాళ్ళు కానీ నిర్లక్ష్యం తీసుకొని ఇవన్నీ చేసి వాళ్ళు కానీ చేస్తే మనకు వ్యతిరేకంగా చేస్తే మనం అన్ని రంగాల్లో ఉన్న కార్మికులను కూడా ఈ కార్మికులకి మద్దతు తెలియజేస్తూ ఈ సమ్మెని ముందుకు తీసుకొని పోతాం అని చెప్పి మేము చెప్తూ జయప్రదేశం. మా స్టేజ్ నాయకులు సూపర్ సదారు గారు మాట్లాడుతున్నాం.